35 ఏళ్ల క్రితం దేవుడు మార్గదర్శనం చేశాడు పరిచర్యను తీసుకుని ఉత్తరం దక్షిణం తూర్పు పడమరలకు వెళ్లమని. ఆయన వాక్యాన్ని క్రీస్తు ప్రేమని పంచమని. కనుక ప్రయాణాన్ని చిన్న అడుగులతో ఆరంభించాం. సొంత ఊరు సెంట్ లూయిస్ మిసోరీ నుంచి ఇప్పుడు 300 ప్రపంచానికి చేరుకున్నాం. మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్ సహాయంతో మా లక్ష్యానికి దగ్గరవుతున్నాం. ప్రతి దేశానికి చేరుకుంటూ ప్రతి సిటీకి ప్రతిరోజు క్రీస్తు సువార్తతో. నాతోనూ జింజర్తోనూ మీరు జాయిన్ అవ్వండి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్లోని చరిత్రను తిరిగి ట్రేస్ చేసి మీరెలా ప్రతి అడుగులోనూ భాగమో మేము ప్రపంచపై ప్రభావం చూపుతుండగా. సరే జింజర్, మీరు ఎప్పుడు ప్రోగ్రామ్కి వచ్చినా బాగుంటుంది. థ్యాంక్ యూ. నాకు రావడం ఇష్టమే. దీని గురించి మాట్లాడడం వినోదంగా ఉంటుంది, ఎందుకంటే మీకు దీన్ని మన స్టాఫ్తో పంచుకునే అవకాశం కలిగింది. నిజంగా దేవుడు మీ జీవితంలో పూర్తి చేసిన చరిత్రను, దేవు జీవితంలోనూ తర్వాత పరిచర్య ఎదుగుదల కోసం దాన్ని కలిపి ఉంచడం అందరికీ అదెంతో ప్రోత్సాహకరంగా ఉంది. మేము ఆలోచించాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్ట్నర్స్కి ఇది ఎంత విలువైందో, ఇది జరిగేలా చేయడానికి దేవుడు వారిని ఎంత గొప్పగా యూజ్ చేసుకున్నాడో మాకు అనిపించింది. వాళ్ళు దీన్ని తెలుసుకోవాలి. ఈరోజు కొంతమంది పార్ట్నర్స్ ప్రోగ్రామ్ని చూస్తున్నారు. వాళ్ళు నా అసలైన హోమ్ బైబిల్ స్టడీస్కి వచ్చారు. అవును, ఖచ్చితంగా. 35 ఏళ్ల క్రితం 5 ఏళ్ళు నేను మా ఇంట్లో హోమ్ బైబిల్ స్టడీని బోధించాను ప్రతి మంగళవారం రాత్రి. తర్వాత 2.5 ఏళ్ళు ఆ 5 ఏళ్ల సమయంలో నన్ను మరొకటి ఆరంభించమన్నారు మా ఫ్రెండ్ ఇంట్లో. ఇప్పుడు ఆమె మా స్టాఫ్లో ఒకరు. నా బోధన నోట్స్ని టైప్ చేస్తుంది మా సిలబస్ని ఆర్డర్లో ఉంచడానికి. చాలా కాలం చేశాను. తర్వాత 1 ఏడాది నేనేమీ చేయలేదు. ఆ 1 ఏడాది శుద్ధపరచబడ్డం ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు నిజంగా వచ్చిన స్వప్నం ఇదేనా, నేను దీన్ని చేస్తున్నానా, దేవుడు నన్ను వదిలేశాడా? తర్వాత సెంట్ లూయిస్ చర్చ్లో పనిచేయడానికి వెళ్ళా. అక్కడ 5 ఏళ్ళు చేశాను. ఒక స్త్రీల పరిచర్యను ఆరంభించాను. అది ఇక్కడ టౌన్లో ప్రసిద్ధి చెందింది. తర్వాత 5 ఏళ్ళు అక్కడున్నాను. మళ్ళీ మనసులో కదలిక ఆరంభమైంది. నిజంగా చూడండి, ఉన్న చోట అందరికీ నేనంటే ప్రేమే, కానీ మరింతమంది వద్దకు చేరాలని ఆశ నిర్ణయించుకున్నాను. ఉపవాసం ఉండి దేవుడి నుంచి వినే వరకు ప్రార్థిస్తానని వెంటనే అలా ఆరంభించాను. దేవుడు నాతో మాట్లాడడం విన్నాను. పరిచర్యను తీసుకుని అన్ని చోట్లకు వెళ్ళు. సమస్య ఏమిటంటే ఇక్కడ తప్ప నేను ఎవరికీ తెలియదు. కనుక చిన్న బిడ్డలా అయ్యాను. విధేయత చూపి తూర్పు సెంట్ లూయిస్, పడమర సెంట్ లూయిస్, ఉత్తరం సెంట్ లూయిస్, దక్షిణం సెంట్ లూయిస్. అక్కడ చిన్న మీటింగ్ ఉండేది నెలకోసారి. తర్వాత 8 రేడియో స్టేషన్స్లో వచ్చేవాళ్ళం. 8 రేడియో స్టేషన్ల ప్యాకేజ్. తర్వాత కొన్ని చోట్లకు వెళ్ళి మీటింగ్స్ పెట్టేవాళ్ళం డ్రైవ్ చేసి వెళ్ళగలిగిన చోట. అది అక్కడి నుంచి ఎదిగింది. ఈరోజు మా ప్రేక్షకులను ప్రోత్సహిస్తున్నాను. చిన్న ఆరంభాల రోజుని అలక్ష్యం చేయవద్దని. ఇప్పుడున్న చోట్లో కొంచెంగా చేస్తున్నారు, చాలా చాలా కొంచెంగా. మీ మనసులో ఉన్న దానితో పోలిస్తే లేదా మీకోసం దేవుని వద్ద ఉన్న ప్లాన్లో అనిపిస్తుంది దానికి చాలా దూరంలో ఉన్నట్లు. అయితే సూత్రం ఏమిటంటే విశ్వాసంగా ఉండాలి, శ్రద్ధగా విశ్వాసంగా ఉండాలి. మాకెన్నో నిజంగా కష్ట సమయాలు వచ్చాయి. ఆరంభపు రోజుల్లో అంటే నాకు గుర్తుంది, మెయిల్ బాక్స్ దగ్గరకు వెళ్ళడం, ఎన్నోసార్లు పరిచర్య మెయిల్ బాక్స్, అందులో ఏమీ లేకపోవడం, ఎంతో నిరాశగా ఉండేది. అయితే దేవుడు విశ్వాసంగా ఉన్నందునే ఇప్పుడు మేము ఇలా ఉన్నాం, టెలివిజన్లో వస్తున్నాం. ఇది మా పరిచర్యలోని పెద్ద భాగం. ప్రపంచవ్యాప్తంగా చేరుకోగలుగుతున్నాం. చూడండి, దేవుడు మనందరి మనసుల్లోనూ పిలుపునుంచుతారు. కొన్నిసార్లు వెంటనే జరగాలనుకుంటాం లేదా ఈజీగా ఉండాలని. ఒకవేళ ఆయన చేయమన్నది అదే అయితే, కానీ ఆయన దేనికి పిలుపునిచ్చినా సరే తెలుసా, అది జరిగేలా చేయడానికి ఎన్నో వేర్వేరు అడుగులు వేయాలని మీరు చూశారు. చాలా కష్టమైంది. ఎప్పుడు చెప్తాను, నేను ఒక మీటింగ్ చేసేదాన్ని ప్రతి చిన్న బర్గ్ బ్యాంక్వెట్ సెంటర్లో, చిన్న మీటింగ్ హాల్లో. గుర్తుంది ఒకసారి మీటింగ్ జరుగుతున్నప్పుడు స్నో స్టామ్ రావడం, కేవలం 9 మందే వచ్చారు. అది జరిగింది ఇలియనాస్లో. వారిలో 5 గురిని నాతో తీసుకుని వెళ్ళాను. అదేమంత ప్రోత్సాహకరంగా లేదు. మరొక మీటింగ్లో ప్రజలు ఆ రోజు రాత్రి మృతుల్లా అనిపించినట్లుగా నేను వెళ్ళిపోయాక అనుకున్నా. సరే, ప్రోత్సాహాన్ని పొంది డేవిని అడుగుతాను. ప్రజలు బోధనా క్యాసెట్లను ఇంటికి తీసుకుని వెళ్తా అని అన్నారు. ఏమైనా తెలుసా, మనం ఒకటి అమ్మలేదైతే ఎవరొకటి తిరిగి ఇచ్చేస్తారు. అది మనం అనుకున్నంత కంటే కూడా ఎక్కువ డీలా పడిపోవడం. అయితే తెలుసా, నేను మాత్రం దేవుడు నన్ను వదిలివేయకుండా చేశాడన్న నిజాన్ని అభినందిస్తున్నాను. ముందుకు సాగడానికి కావలసిన ప్రోత్సాహాన్ని ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు మా టీవీ ప్రోగ్రామ్ని గురించి ప్రపంచం నలుమూలల నుండి సాక్ష్యాలు వస్తాయి. నాకు గుర్తుంది, మొదటిసారి కాదు ఇండియాకి వచ్చింది. ఎందుకంటే చాలాసార్లు వచ్చాను. దాదాపు 5 ఏళ్ల క్రితం మా మొదటి పెద్ద క్రూసేడ్ జరిగింది. నేను ఎన్నటికీ
మర్చిపోలేను ఎలా అనిపిస్తుందో అంత పెద్ద వేదిక మీద నిల్చుని అక్షరాలా చూస్తే వేలకు వేల మంది గతంలో వ్యక్తిగతంగా చూడనంత మంది ఒకచోట గుమికూడితే అయితే వాళ్ళు అక్కడుంది ఆ టీవీ సిగ్నల్ ఈ స్టూడియో నుంచి చేరగలదు కనుక ప్రపంచవ్యాప్తంగా ఈ శాటిలైట్స్ ద్వారా మరియు వేర్వేరు నెట్వర్క్స్ ద్వారా బహుశా దేవుడు మనకి ఈ రోజున ప్రపంచంలో ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. నేను మనకు అన్నప్పుడు కేవలం మనం కాదు మనందరికీ పిలుపు వచ్చింది సువార్తను బోధించడానికి. ఇది కేవలం నా పనే కాదు, మనందరి పనులు కూడా. అదెంతో గొప్ప విషయం. దేవుడెలా నిరంతరం మన రీచ్ని పెంచుతాడో చూస్తే ప్రపంచానికి టీవీ, రేడియో మరియు ఇంటర్నెట్ల ద్వారా ఇప్పుడు మనం సువార్తను వేల కొలది టీవీ ఛానల్స్లో చూపించగలుగుతున్నాం. ప్రపంచంలోని కొన్ని అనుకొని చోట్లలో కూడా ఇవిగో ఇవి మన మీడియా సహాయం వలన ప్రభావితమైన కొందరి జీవితాలు. ఎంత గొప్ప సదవకాశం మనకి ఈనాడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ద్వారా జీవించగలగడం అంటే నిజాయితీగా నమ్ముతాను మన తరం సువార్తను పూర్తి ప్రపంచానికి బోధించడం చూడగలదని. దాదాపు 1.5 ఏడాది క్రితం నా జీవితపు నిరాశ సమయంలో ఉన్నాను. దేవునికి మొరపెట్టుకు పరకంలోనికి వచ్చిన చాలా మంది పురుషులు నన్ను సెక్సువల్ గా అబ్యూస్ చేశారు. దేవుని నమ్మడం మానేశాను. కోపం, పగ కన్ఫ్యూజ్ గా ఉన్నాను. అప్పుడు డ్రగ్స్ కి మద్యానికి అలవాటు పడ్డాను. నేను ఛానల్స్ ని మారుస్తూ ఉన్నాను. నాకు ఈ ఆలోచన వచ్చింది ఎలా అంటే, దేవా నువ్వు ఎక్కడున్నావు, నన్ను వదిలేసావా? అప్పుడు జాయిస్ టీవీలో వచ్చి ఇలా అంది, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని వదిలేశాడని అనుకుంటున్నారు. నేను మీ ప్రోగ్రాంలను చూస్తున్నాను. మీ కథలు చెబుతున్నారు, మీ కష్టాల గురించి, మీ తప్పు ప్రవర్తన, అలాంటి విషయాలని అనుకున్నాను. నేనేమిటో ఈమెకి తెలుసు, ఈమెకి తెలుసు. ముందుగా మీ స్వరాన్ని రేడియోలో వినడం, తర్వాత మిమ్మల్ని టీవీలో చూడడం, మిమ్మల్ని మదర్ జాయిస్ అంటాను, మీరేమి అనుకోకపోతే. మదర్ జాయిస్, నాకు జ్ఞాపకం అంతా ఉంది. నాకు ఎటువంటి తెలివి లేదు, అయితే అన్ని రకాల జ్ఞానం ఉంది. అయితే మొదటిసారి అర్థం చేసుకున్నాను. అది ఎలా అంటే, ఓ ఇప్పుడు దాన్ని నా జీవితంలో ఎలా పెట్టాలో తెలుసా? నా భర్త కూడా చూడడం మొదలు పెట్టారు. నేనైతే మీ బోధ వల్ల యేసు చెప్పిన జీవితాన్ని మనస్ఫూర్తిగా జీవించగలుగుతున్నాను. మా అమ్మ చెప్పింది మిగతా నా జీవితంలో బ్రేక్ డౌన్స్ ఉంటాయి అని. నేను ఆశించగల శ్రేష్టమైంది బహుశా తృప్తినేని. మీరు చెప్పినప్పుడు అది లేదు అని, దేవుణ్ణి మనసులో మరెంతో ఉందని, మీరు సజీవ సాక్ష్యమని, అది నాకు ధైర్యాన్ని ఇచ్చింది మొదట అడుగు వేయడానికి. కాబట్టి 16 సంవత్సరాల బోధ నుంచి నా జీవితం పూర్తిగా మార్పుని పొందుకుంది. దానికి దేవునికే మహిమను చెల్లిస్తూ ఉన్నాను. అద్భుతంగా ఉంది. మహిమ ఘనత ప్రభావాలు ఎప్పటికీ ఆయనకే. మేము నా భర్త కొరకు గత 15 ఏళ్లుగా ప్రార్థిస్తున్నాం. ఆయన కాన్ఫరెన్స్ కు వచ్చిన రాత్రి ముందుకు వచ్చి రక్షణను పొందారు. అవును, ఆరు నెలలు మీ టీవీ ప్రోగ్రామ్ సహాయం చేసినంతగా 21 సంవత్సరాలు థెరపీ కూడా సహాయం చేయలేకపోయింది. ఎంతో కృతజ్ఞతలు. ఎంతో అద్భుతంగా ఉంది. మీ గాడ్ మీ ఫీలింగ్స్ కి మీరు లోబడిన అవసరం లేదు. మీ భావాల్ని మేనేజ్ చేసుకోవచ్చు, భయపడుతూ చేయగలరు. బహుశా మీరు బోధన గురించి ఆలోచించాలేమో. నేను కూడా తెలుసా, నేను ఎన్నడూ అలసిపోయిన సాక్ష్యాలను వింటూ ప్రపంచవ్యాప్తంగా ఎలా ముట్టుకోబడుతున్నారో. ఎందుకంటే నాకైతే నేనున్న కాన్ఫరెన్స్లు తప్ప ఎప్పుడు కెమెరా వెనకే ఉంటాను. సాక్ష్యాలను వింటూ ఎంతో మంచిది. మరొకటి పంచుకోగలిగితే అది అత్యంత శ్రేష్టమైన వాటిల్లో ఒకటి. మాకు వచ్చిన వాటిల్లో నాకు అలా చేయాలనుంది. చూడండి, ఇరాన్ మరియు మిడిల్ ఈస్ట్లోని కొన్ని చోట్లు వెళ్ళడానికి కష్టమైనవి సహాయం చేయడానికి, అయితే శాటిలైట్ల ద్వారా అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. బహుశా రోజుకి 8 సార్లు ఒక ఇరానియన్ స్త్రీ ఫోన్ చేసి ఆమె మాట్లాడిన వ్యక్తికి చెప్పింది ఏమనంటే, ఆమె జాయిస్ ప్రోగ్రామ్ చూస్తుందని, జాయిస్ సందేశం ఆమె జీవితాన్ని మార్చివేసింది అని. పాస్టర్ అన్నారు మీ ఫ్రెండ్స్కి చెప్పండి అని. ఆమె అంది, అలా చేయాల్సిన అవసరం లేదు. కాదు, మీరు చెప్పాలి, మీరు కానీ మారితే. ఆ స్త్రీ అంది, అవసరం లేదు, నా భర్త చెప్పారు. ఆయన అన్నారు, మీ భర్త విశ్వాస? ఆమె అంది, కాదు, ఆయన విశ్వాసి కాడు, అయితే ఆయన మా కుటుంబానికి, ఫ్రెండ్స్కి, మేము పార్టీలో ఉన్నప్పుడు లేక అందరూ కలిసినప్పుడు చెప్తూ ఉంటారు ఆ విషయం అని ఆమె అంది. ఆయన అన్నారు, మీ వివాహంలో సమస్య ఉందా, లేదా మీ భార్యతో కానీ ఉందా? నా దగ్గర పరిష్కారం ఉంది. ఈ ఛానల్లో ఒక స్త్రీ మాట్లాడుతుంది, ఆమె మీ భార్య మనసును మారుస్తుంది, నా భార్యలానే
నాకు అది హాస్యంగా అనిపించింది. అతనికి మార్పులో ఆసక్తి లేనందున అయితే సంతోషించాడు. ఆమె భార్య మారింది, అతను తన ఫ్రెండ్స్తో చెప్తున్నాడని తెలిసింది ప్రోగ్రామ్ని చూడాలని. ఇప్పుడు అతని భార్య అరవడం లేదు కనుక పిల్లల్ని చూసుకుంటుంది. తర్వాత ఫోన్ అటెండ్ చేసిన వ్యక్తి ఒక నోటు ఉంచాడు, ఇలా ఉంది, ఎన్నడైనా అనుకున్నారా ఇరాన్లోని పురుషుల అధర్మం వారు మీ సందేశపు శక్తిని సాక్ష్యంగా తీసుకుని తమ ఫ్రెండ్స్కి సాక్ష్యాన్ని ఇవ్వగలరని. కనుక మళ్ళీ చెప్తాను, దేవునికి మార్గాలు లేకుండా ఉండవు. ప్రజల వద్దకెళ్ళి సహాయం చేయడానికి నేను ఊహించలేను కూడా. అక్కడున్న సాక్ష్యాలన్నీ కూడా మనకి తెలియనివి. ఖచ్చితంగా ఈరోజు చూసే చాలామందికి అలాంటి సాక్ష్యమే ఉంటుందని అది మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒకవేళ మీ సాక్ష్యాన్ని వింటే బహుశా దేవుడు ఎలా ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని ముట్టుకున్నాడు. అవును, దేవుడు మిమ్మల్ని పంచుకోమని చెప్పిన మొదటి సందేశాల్లో ఒకటి మీరు ప్రార్థిస్తున్నప్పుడు అన్నారు, నేను ఏం చేయాలి అని. దేవుడు అన్నారు, నేను ప్రేమిస్తున్నానని చెప్పు. ఈనాటికి అదెంతో బలమైన సందేశం. బహుశా అది ఒక భాగమే. దేవుడు ఎందుకు టీవీ పరిచర్యను యూజ్ చేయగలుగుతున్నాడు? ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మీ పెరట్లోని వారు, ప్రపంచంలోని సగం మంది తెలుసుకోవాలని ఉంది కనుక. ప్రోగ్రామ్ చూసేవారు కూడా ఈరోజు చూస్తున్న వారు ప్రేమించబడాలని నిరుత్సాహంలో ఉన్నవారు, ఎందుకంటే ఎక్కువగా అదే అందరికీ కావాల్సింది. మీకు పర్సనల్గా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రేమించాడు, ప్రేమించడం ఎప్పటికీ మానడు. దేవుని ప్రేమను సంపాదించలేరు, ఆయన ప్రేమకు అర్హులం కాము. అయితే ఈనాడు ఆయన ప్రేమని ఉచిత కానుకగా పొందగలరు. ఆ ప్రేమ మీ ప్రాణాన్ని స్వస్థపరుస్తుంది. మీ ఆత్మలో గాయాలుంటే ఆ ప్రేమ వాటిని స్వస్థపరుస్తుంది. ఎంత శక్తివంతమైన గుర్తించడం ఏమనంటే, అప్పుడే చెప్పగలిగినందుకు 1 బిలియన్ కంటే ఎక్కువ మందికి దేవుడు ప్రేమిస్తున్నాడని. ప్రజల ఇంట్లో టీవీని చూస్తున్నప్పుడు, ప్రోగ్రామ్ వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు కుంచిత స్వభావంతో అనుకోవచ్చు, ఇది కేవలం నా కోసమే అని. అయితే మా పరిచర్ని సపోర్ట్ చేసేవారికి, పార్ట్నర్స్ అవ్వాలని అనుకునేవారికి ఇదొక అద్భుతమైన అవుట్రీచ్, పెట్టుబడి పెట్టడానికి విలువైన చోటు. ఎందుకంటే చాలామంది ఉన్నారు సువార్తను వినాల్సిన వారు. సువార్తను వినాల్సిన చాలామంది చర్చికి వెళ్ళారు. అంతేకాదు, అది ఏదో లేని వదిలేసే విషయం కూడా కాదు. మీరు టీవీని ఆన్ చేసినప్పుడు దేవుడు అది మీకు సాధ్యమయ్యేలా చేశాడు, అలాగే ఎంతో మంది ప్రజలకు వీలయ్యేలా చేశాడు. దీనిలోని భాగంగా ఉండడం చాలా ముఖ్యం. మీరు ఆ ప్రార్థన చేశారు మన ప్రోగ్రామ్ని ఆరంభించడానికి ముందు, ఏమనంటే దేవుడు మనకిచ్చే ఈ ఆశీర్వాదాన్ని మామూలుగా తీసుకోవద్దని. ప్రపంచంలో మనం ఎక్కడున్నా పర్వాలేదు, దేవుడు మన వద్దకు చేరడానికి వీలైన మార్గాలను యూజ్ చేస్తాడు. ఈ చిన్న బ్రేక్ తర్వాత మీతో నా అసాధారణమైన స్వరాన్ని ఎలా యూజ్ చేశాడో చెప్తాను. ఒక స్త్రీ గమనాన్ని పొందడానికి పరిచర్య ఆరంభం నుంచే మేము ఇక్కడ జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో చేసిన ప్రతిదీ ప్రజలకు తమ దైనందిక జీవితంలో నిరీక్షణ ఇవ్వడం. ఇది మా పార్ట్నర్స్లో ఒకరి కదా, దేవుని వాక్యపు శక్తికి అసాధారణమైన విధానంలో ఎలా పరిచయం చేయబడిందో. నా జీవితమంతా ఆధ్యాత్మికంగా వెతకడమే సరిపోయింది. నేను పెరిగిన కుటుంబం సగం యూదులు సగం క్రైస్తవులు, అంతా కలగలుపు. మా పేరెంట్స్ ఎప్పుడూ నన్ను చర్చికి తీసుకొని వెళ్ళలేదు. నా చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఉండే పిల్లలు నాతో చెప్పారు, నీకు తెలుసా, నువ్వు కానీ బాప్తిసం తీసుకోకపోతే దేవుడికి నువ్వెవరివో తెలియదు, అసలు నువ్వు ఉన్నావని కూడా తెలియదు. చాలా కాలం నేను ఆ విషయాన్ని నమ్మాను. నాకు 30 ఏళ్ళప్పుడు 2వ సారి నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ చేశారు. అప్పుడు ఆ సమయంలో నేను ఒకలాంటి శాంతి కొరకు వేటాడాను, లేదా అన్నాను, నా జీవితాన్ని ఏం కబలిస్తుందో నిజంగా నాకు తెలియదు, తెలుసా అసలేం జరుగుతుందో, నాకు ఒకలాంటి ఆదరణ కావాలి, కొన్ని రకాల జవాబులు. ప్రపంచంలో మీ కొరకు ఎన్నో మార్గాలు తెరిచి ఉంటాయి. నేను రూనిస్లో ఇన్వాల్వ్ అయ్యాను, అంటే ఒక రకం రాళ్ళు చూడండి, ఒక బ్యాగులోంచి తీయడం, క్యాస్ట్ అండ్ మీడియేషన్, బుద్ధిజం, పలానా పలానా, అంటే వాటిని శ్రద్ధగా అనుసరించేదాన్ని. మీకు తెలుసా, అలా 5 ఏళ్ళు చేసిన తర్వాత నా దశ హీనంగా మారింది ఆరంభించినాటి కంటే. దానివల్ల నాకు ఎలాంటి జవాబు దొరకలేదు. అది బహుశా 2000 సంవత్సరం. ఒకరోజు టీవీ ఛానల్స్ని మారుస్తూ ఉన్నాను ఉదయాన, అనుకోకుండా ఒక ప్రోగ్రామ్ని, బహుశా లైఫ్ ఇన్ ద వరల్డ్ అనుకుంటాను. అప్పుడు జాయిస్ మేయర్ టీవీ షో నేను స్వరాన్ని విన్నాను.
ఒకలా అది నన్ను ఆకర్షించింది. ఎందుకంటే అప్పుడు నేను ఒక ఎఫెక్షనల్ బుక్ రాస్తున్నాను, ఒక సదరన్ స్త్రీ న్యూయార్క్కి ట్రాన్స్ఫర్ అవడం గురించి. నేననుకున్నాను ఆ మాట్లాడే తీరు, ఆ స్వరం ఆసక్తిగా ఉందని. చూడండి, పుస్తకంలోని క్యారెక్టర్స్లో ఒక దానికి అప్పుడు ఆమె యేసు శోధనల గురించి బోధిస్తుంది. ఆమె ఇలా అంటుంది, యేసు అపవాదితో అన్నాడు, అపవాది యేసుతో ఇలా అన్నాడు. నేను అనుకున్నాను నిజంగా ఈమె పిచ్చిదని. ఈమె ఏం చెప్తుందో నాకు ఐడియా కూడా లేదు, ముందుకెళ్ళిపోయాను. అయినా కూడా మళ్ళీ ఛానల్స్ని మారుస్తూ ఉండగా నేను అక్కడే ఆకర్షితురాలనయ్యాను. అప్పుడు గుర్తించాను, అయితే ఏదో ఒక కారణానికి నన్నేదో లాగినట్టు అనిపించింది. చూడటానికి మరింతగా ప్రత్యక్ష ఉదాహరణలు వినవచ్చు, ఎలా వాక్యం ఆమె జీవితంలో కార్యం చేసిందో, ఆమెకు ఎలా సహాయపడిందో. నాకైతే ఐడియా కూడా లేదు తెలుసా, దేవుని వాక్యం శక్తివంతమైందని. నేను వీటన్నిటిలోనూ వెతుకుతున్నది దేవుడినే అని. బహుశా చాలా పెద్ద తేడా ఉంది క్రీస్తును తెలుసుకుని సవాళ్ల నుంచి వెళ్లడంలోనూ, తెలియకుండా వెళ్లడంలోనూ. ఈ మధ్యకాలంలో నేను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను మా పేరెంట్స్తో. మా అమ్మ సెప్టెంబర్లో పోయింది. ఒక సమయంలో నర్సింగ్ హోమ్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది, ఆమె చాలా జబ్బుగా ఉందని. నేను నర్సింగ్ హోమ్కి వెళ్ళాను, ఆమె పరిస్థితి ఏం బాగలేదు. నేను ప్రార్థిస్తున్నాను నన్ను ఆమె పక్కకు చేర్చమని. ఆమె పోకముందే నాకు తెలీదు ఆమె చనిపోతుందేమో, అయితే ఆమెతో యేసు గురించి మాట్లాడాలి. అవును నేను వెళ్ళాను, ఇలా అన్నాను, నీకు గుర్తుందా ఆమెకి ఇటువంటి మెషిన్స్ ఉన్నాయి. ఆ నిమిషంలో అనిపించింది శాంతి కలిగిందని. తన రక్షకుడిని ఆమె తెలుసుకుంది. నాకెంతో గర్వంగా అనిపించింది. నా తల్లికి సహాయం చేసినందుకు నేనెంతో బలంగా ఫీల్ అయ్యాను. జాయిస్ మేయర్ పరిచర్య పట్ల ఉన్న కృతజ్ఞత గురించి, ఎందుకంటే ఒకవేళ నేను కానీ టీవీ ఛానల్ను మార్చుకుంటే ఆవిడ కనిపించేది కాదు, యేసుని నా రక్షకునిగా తెలుసుకునేదాన్ని కూడా కాదు. ఇది సాధ్యమైంది. ఒకవేళ ఆ పార్ట్నర్స్ ఆమె కోసం దాన్ని సాధ్యమయ్యేలా చెయ్యకుంటే నాకెప్పుడు జీవితాన్ని మార్చే క్షణం వచ్చేది కాదు. ఒకవేళ నేను కానీ ఆశీర్వాదాన్ని ఎవరికైనా నా పార్ట్నర్షిప్ ద్వారా తేగలిగితే అది ఎంతో అద్భుతమైన విషయం. అంటే నాకెన్నడూ తెలీదు, అది ఖచ్చితంగా అలా చేయగలడం ఒక ఆశీర్వాదమే. అయితే మీకు ఎలా అనిపించింది ఆమె ముందుగా మీకు కొంచెం పిచ్చి ఉన్న స్త్రీ అనుకుందంటే? బహుశా ఫన్నీగా, ఎందుకంటే ఖచ్చితంగా అలా వెంట మొదటిసారి కాదు. అంటే నేను ఎన్నో భయంకరమైన కథలను విన్నాను దేవుడు టీవీ ప్రోగ్రామ్ ద్వారా చేసినవి. అవును, అయితే దేవుడు ప్రజల్ని దేని ద్వారా ఆయన యూజ్ చేసుకోవాలనుకున్నా లాక్కునే విధానాన్ని వింటే చాలా గొప్పగా ఉంటుంది. అయితే వాళ్ళ మనసుల్లో విత్తనాలు నాటబడ్డం మొదలైన నాటి నుంచి విషయాలు మారుతాయి. ఆయన చెప్పాడు డ్రగ్స్ తీసుకునేవాడట, ఆయన ఛానల్స్ని మారుస్తూ ఉన్నాడట, నా ప్రోగ్రామ్ని చూసి నన్ను చూసి నవ్వి అనుకున్నాడట, ఈమెకు బుద్ధి లేదు ఈ ప్రోగ్రామ్ని చూడను ఆఫ్ చేయాలనుకున్నాడు. ఛానల్స్ని మారుస్తుంటే అవి మారలేదట. సరే సౌండ్ అన్నా ఆఫ్ చేద్దాం అనుకుంటే అది పనిచేయలేదంట చెప్పాడు. అతను టీవీలో పనిచేస్తున్న ఒకే ఒక బటన్, అది సౌండ్ని పెంచేదే అన్నట, కనుక రిమోట్లోని బ్యాటరీని మార్చాడట. అనుకున్నాడు ఈ బ్యాటరీలు చెడిపోయాయి, అది అసలేం పనిచేయలేదు, నా ప్రోగ్రామ్ అయిపోయిన క్షణమే అంతా తిరిగి మామూలుగా పనిచేసిందట. అంటే ఆయన అది మాకు చెప్పాడు కథ కాదు. ఆయనకి తెలుసు దేవుడు అతను వెంట ఉన్నాడని. ఎంత భయం వేసిందంటే ఆయన అన్నాడు ఒకలా సోబర్గా, చివరికి క్రీస్తుని తన రక్షకునిగా స్వీకరించాడట. దేవుడు ఎల్లప్పుడూ గాయపడే వారి వద్దకు వెళ్తాడు, జీవితాల్లో జవాబుల కోసం చూసేవారి వద్దకు. దేవుడు కూడా ఎల్లప్పుడూ అలా చేయడానికి కొత్త మార్గాలను వెతుకుతాడు. ఎందుకంటే మనం ఆశ్చర్యపోతాం ఆయన మనకిచ్చే అవకాశాలను చూసి. కొత్త వాటి ద్వారా అంటే ఆన్లైన్ లాంటివి, మన వెబ్సైట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. మనకి 1.5 కంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువే మిలియన్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫేస్బుక్లో. మంచిది అంటే అదంతా గొప్ప అవకాశం. మనం అంతే దినాల్లో ఉన్నాం. బైబిల్ చెప్తుంది చివరి రోజుల్లో జ్ఞానం పెరుగుతుందని. మనం కాదు అనలేము, జ్ఞానం పెరుగుతుంది అంటే జ్ఞానం మన వైపుకు రావడమే కాదు, కానీ క్రీస్తు జ్ఞానాన్ని విస్తరింప చేయగలిగే సామర్థ్యం దేవుడు ఇచ్చిన ఈ వేర్వేరు అవెన్యూల ద్వారా. చూడండి, మీ మీద ఒక చిన్న కథ చెప్పడం నాకు ఇష్టం. ఎందుకంటే మీరు ఆరంభంలో చెప్పిన విషయం, చిన్న ఆరంభాన్ని అలక్ష్యం చేయవద్దని, దాని గురించి బహుశా మీరు దాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు, దేవుడు దానికి గౌరవాన్ని ఇచ్చాడు.
పరిచర్య కొరకు మన పార్ట్నర్స్కి, వాళ్ళు దానిలోని భాగమైనందుకు. ఎందుకంటే నాకు గుర్తుంది, మనం ఉన్నప్పుడు ప్యూపా న్యూజెనియాలో అద్భుతమైన గుంపు వచ్చారు. అది ఎంతో అవును, మీరు చూడగలిగినంత దూరం అసాధారణమైంది. అంటే అక్కడ కూడా ఒక భాగం ఉంది. ఆరాధన సమయంలో ఎల్లప్పుడూ నా మనసుని బలంగా తాగుతుంది. ఎందుకంటే వేరువేరు భాషల్లో పాడుతున్నాం, అయితే ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ చోట అందమైన ఐకమత్యం ఉంది. అయితే ఆ తర్వాత అంతకంటే ముందుకు వెళ్ళాం. నాకు తెలీదు అది ఎక్కడ ముగించామో. బయట అక్కడ పొదలో నేను అలానే అంటాను. మనం ఒక చిన్న చిన్న గ్రామంలో ఉన్నాం. అక్కడ మనకు అవకాశం దొరికింది ఒక బావిని తవ్వడానికి, ఒక చర్చిని నిర్మించడానికి. మీరు అక్కడ ఆ గ్రామంలోని ప్రజలతో మాట్లాడటానికి వెళ్ళారు. అక్కడ ఓ 30 మంది కూడా లేరేమో. వాళ్లకు జ్ఞానం కూడా కొంచెంగానే ఉంది. అయితే మీరు మీ సందేశాన్ని పంచుకున్నారు, క్రీస్తు సందేశాన్ని వారితో. అంటే ఆయన ప్రేమిస్తున్నట్టు ఆ పెద్ద గుంపుతో పంచుకున్నట్టుగానే పంచుకున్నారు. వాళ్ళు ప్రతిస్పందించారు. అది ఎంతో అందంగా ఉంది. నాకు అది చాలా నచ్చింది. దేవుడు మన ముందు ఒకరిని ఉంచినా లేక 1,000,000 మందిని ఉంచినా ఆ సందేశం మార్పు తెస్తుంది. ఒకవేళ గుంపు ఉన్నా, అటువంటి పెద్ద గుంపు ఉన్నా కూడా దేవుడు వ్యక్తిగతంగానే చూస్తాడు. అవును, అది నిజం. మీరు తెలుసుకోండి, ఈ ప్రోగ్రామ్ని ఎన్నో మిలియన్ల ప్రజలు చూస్తున్నా అంటే మనకు అద్భుతమైన పొటెన్షియల్ ఉంది. నాకు తెలుసు వాళ్ళు రోజు చూడడం లేదని, అయితే దేవుడు చూస్తాడు. ఇప్పుడు మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మేము లోకంతో మాట్లాడడం లేదు, దేవుడు మిమ్మల్ని చూస్తాడు. మీ పేరు ఆయనకు తెలుసు, మీ అవసరత తెలుసు, మీ ప్రార్థనలు విన్నాడు. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన విషయాల్లో ఆయనకి తెలుసు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కాపాడుతాడు. మీ జీవితం కొరకు అద్భుతమైన పథకం ఉంది. అపవాదిని దాన్ని దొంగిలించనివ్వకండి. నాకు ఎన్నో క్షణాలు గుర్తున్నాయి. ఎంతోమంది పిల్లలు నా మనసులోని భాగంగా ఉన్నారు. నాకు తెలుసు మీకు ఇటువంటి జ్ఞాపకాలే ఉన్నాయని. నేను ఎన్నటికీ జయించలేని విషయాల్లో ఒకటి ఏమిటంటే, ప్రజలు కంబోడియాలోని సిటీ ట్రాష్ డంప్లో నివసించడం చూడటం, ప్రజలు చెత్తలో నివసించడం. బహుశా ట్రాష్ కమ్యూనిటీలో 3,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ చెత్తలో పగలు రాత్రి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు రాత్రుల్లో వెయిట్ చేసేవారు చెత్త నింపి తెచ్చే ట్రక్లు చెత్తను తెచ్చి అక్కడ పడవేయడానికి, తర్వాత లైట్లు ఉన్న హెల్మెట్స్ పెట్టుకుని చిన్నపిల్లలు కూడా ఆ చెత్తలో వెతికేవారు ఏమైనా తినడానికి దొరుకుతుందా అని, లేదా ఏదైనా దొరికితే అమ్మి దాంతో తినడానికి ఏమైనా కొనుక్కోవచ్చు అని. ఇంకా అదెంతో ఘోరమైన దృశ్యం. ఓ భయంకరం. మీరు అక్కడ ఉన్నారు, చూశారు, నమసక్యం కాదు. ఎంతో కృతజ్ఞతలు మన పార్ట్నర్స్ అటువంటి పరిస్థితులను గురించి ఏదో చేయగలిగేలా చేసినందుకు. నేను ఇప్పుడు అటువంటి పరిస్థితిని చూసి అనలేను, ఎవరైనా ఏమైనా చేయాల్సి ఉంది. ఎందుకంటే నాకు తెలుసు నేను ఆ ఎవరో ఒకరిలో ఒక దాన్ని ఏమైనా చేస్తే మంచిదని. నేను పూర్తిగా అంతా చేయలేను, అంతా స్వయంగా చేయలేను. ఏమిటో తెలుసా, ఆ ట్రాష్ డంప్ ఇప్పటికీ ఉంది, అందులో ఇప్పటికీ ప్రజలు నివసిస్తున్నారు. మా బస్సులు రోజు ఆ డంప్ వద్దకు వెళ్ళి ఆ పిల్లలు స్నానం చేసేలా చేయగలుగుతున్నాయి. బట్టలు ఉతుక్కోగలరు, మంచి భోజనాన్ని పొందుతారు ప్రతిరోజు. వాళ్ళు చెత్తలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకు అందిస్తాం. క్రీస్తుని గురించి బోధిస్తున్నాం, వాళ్లకు బేసిక్ మ్యాథ్ మరియు చదివే స్కిల్స్ని నేర్పిస్తున్నాం. ఏదో ఒక రోజు నా జీవన శైలి నుంచి బయటకు వస్తారన్న నిరీక్షణతో ఆశిస్తున్నాం. మీకు థ్యాంక్స్. ఏ ప్రజల వద్దకు చేరగలిగి సహాయం చేసేలా చేస్తున్నందుకు నిజాయితీగా చెప్తున్నాను. ఇలా అన్నప్పుడు ప్రజలకు సహాయం చేయడం అనేది మనం ఎన్నడూ పొందలేనంత గొప్ప ఆనందాన్ని ఇస్తుందని. మీరు అనుకుంటే ఇప్పుడు మీకు కావాల్సింది గొప్పగా అవ్వాలని, అయితే దీంతో పోల్చుకుంటే వేరేమీ లేదు, మంచి ఉద్దేశంతో చేయాలనే మనస్సుతో ఒక జీవితాన్ని మార్చడం. ఎందుకంటే చూడండి, మీరు మీ నుంచి బయటకు వచ్చే వారికి సహాయం చేయాలి అనుకుంటున్నారు. అక్షరాల నిజం. ఆ అవకాశాలు దేవుడు మన ముందు ఉంచారు, వాటిని మనం అలా వదిలేసేవి కావు. చాలామందికి అర్థం కాదు సరిగ్గా మన పార్ట్నర్స్ అవడం అంటే ఏంటో. అది కేవలం ఆ అవకాశానికి జవాబు ఇవ్వడమే. ఎందుకనంటే ఇతర ప్రజల వద్దకు ఇలా అంటూ వెళ్ళడం, నేను క్రమంగా జాయిస్ మేయర్ మినిస్ట్రీస్లో భాగంగా ఉంటాను అని. అవును, మీ ప్రార్థనలు అవసరం, మీరు ఇవ్వాలి కూడా. మేము చెప్పే ఈ పనులన్నిటికీ ఖర్చు అవుతుంది. మనం నిజమైన లోకంలో ఉన్నాం, ప్రజలు కేర్ చేయరు. మేము క్రిస్టియన్స్ మీ ప్రజలకు హెల్ప్ చేస్తామని వాళ్ళు ఏదీ ఉచితంగా ఇవ్వరు. ప్రజలకు హెల్ప్ చేయడానికి డబ్బులు కావాలి. డబ్బుని పెట్టుబడి పెట్టడానికి ఇంతకంటే మంచి చోటు మరొకటి ఉండదు. అంటే దేవుని రాజ్యం కంటే బైబిల్ బోధిస్తుంది తుప్పు పట్టే చోట పెట్టుబడి పెట్టవద్దని, అది కుళ్ళిపోతుందని. అయితే నిత్యమైన దేనిలో అయినా పెట్టాం కనుక అడుగుతున్నాం, మాతో
పార్ట్నర్స్ అవమని థ్యాంక్ యూ మా పార్ట్నర్స్గా ఉన్న వారందరికీ. మీరంటే మాకెంతో ప్రేమ, మీరు మాకెంతో విలువైన వారు. మీరు కానీ పార్ట్నర్ కాకుంటే ఈరోజే పార్ట్నర్గా అవుతారా? మాట మీద నిలబడతారా? ఒక్కసారి మంచిని చేస్తేనే మార్పు అనేది రాదు, అది మంచిని చేస్తుంటేనే మళ్ళీ 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 మళ్ళీ. ధైర్యంగా చెప్పగలను మీ మిగతా జీవితం అంతా నాతో పార్ట్నర్గా ఉండాలని అనుకుంటారా? నేనిప్పుడు చేస్తున్నదే చేయడం కొనసాగిస్తాను. ఆశాజనకంగా దేవుని కృప వలన ప్రతిరోజు మీకోసం టీవీలో వస్తూ ప్రోత్సహించి ధైర్యాన్నివ్వడానికి అది నాకు ఎంతో విలువైంది. ఒకవేళ మీకు మాతో జాయిస్ మేయర్ మినిస్ట్రీస్లో పార్ట్నర్గా అయితే గాయపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి. ఈనాటి స్పెషల్ ఆఫర్ను గురించి చెప్తాను, గుర్తుంచుకోండి. మీరంటే ప్రేమ, కేర్ తీసుకుంటాం. ఈరోజు ఎవరికైనా హెల్ప్ చేయండి, వారి ముఖంలో చిరునవ్వును తెస్తే మీ ముఖంలోనూ వస్తుంది. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈరోజే సంప్రదించండి www.jmmindia.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.